ఓం శుభంకర్యే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. అందుకని కొంత పెద్దల్ని ఒప్పించి వివాహం చేసుకోవటమే మీకు జీవితకాలము ఉపయుక్తమైనటువంటి మార్గం. ముఖ్యంగా ఈ యొక్క మాసాంతములో గత ఏడాదితో పోలిస్తే, అంటే ఏప్రిల్ నుంచి మనకి కొత్త ఏడాది ప్రారంభమైంది, ఏప్రిల్ ముందు వరకు కూడా పోలిస్తే మే మాసము 100% ఉత్తమము. కాబట్టి ఈ యొక్క మాసాంతములో కూడా విశేషమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. షడన్గా బంధుమిత్రులు వస్తూ ఉంటారు, షడన్గా ధనము ఖర్చు అవుతూ ఉంటుంది, షడముగా అప్పటికప్పుడు ఏమీ ఆలోచన ఉండదు. ఆ రోజుకు ఆ రోజు 10,000 అవ్వచ్చు, 1,00,000 అవ్వచ్చు, 1,000 రూపాయలు అవ్వచ్చు, పిండి కొద్దీ రొట్టె, వారి వారి స్థితికి వారి వారికి ఖర్చు అవుతుంది. పిల్లల భవిష్యత్తు గురించి కూడా చాలా చక్కటి సన్మార్గాలను ఎంచుకుని ఉంటారు తల్లిదండ్రులు ఈ యొక్క మాసాంతంలో. ఆలోచనతో పరిణీ చేయండి, తొందరపాటుతో కాదు. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి కొంత ఇబ్బంది అయినప్పటికీ పరమాత్మ దయ వల్ల విజయాన్ని పొందగలుగుతారు. అయినప్పటికీ అసంతృప్తి ఉంటుంది. మీరు జనముకి ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోకపోతే ఈ జనఘోష, బంధుఘోష, అలాగే వ్యావహారిక ఘోష ఇవన్నీ కూడా మన కుటుంబానికే తగులుతాయి. కాబట్టి మాట నిలబెట్టుకోవాలి. ఓటేసే ముందు మనం అడుగుతాం అందరినీ, నాయకులం, మాకు ఓటు వేయండి, అది చేస్తాం ఇది చేస్తామని. ఓటు వేసిన తర్వాత ఎంత చేయాలరా మీకు, ఎంత చేసినా తృప్తి ఉండదంట. కాబట్టి మాట చాలా విలువైనటువంటి. ఓటు అడిగే ముందు ఎంత వినమ్రతగా అడిగామో అంతే వినమ్రతగా మిగతా రోజులలో కూడా ఇంటింటికి తిరిగి వారికి కావాల్సిన వ్యవహారాలని పూర్తి చేయటానికి మిమ్మల్ని నాయకులుగా ఎంచుకున్నారు. అంతే తప్ప ఓటు వేసిన వాడు వచ్చి నీ గుమ్మం దగ్గర ఉంచోవాలని కాదు. గౌరవాన్ని పెంచే విధముగా ఉండాలి మీరు చేసేటువంటి రాజకీయాలు కానీ రాజకీయ భవిష్యత్తు కానీ. దిగజారుడు మాటలు, దిగజారుడు యొక్క విషయాలని మనం చేయకూడదు. సనాతన ధర్మం మీద పూర్తి అవగాహనని సాధించుకుంటారు ద్వితీయార్థములో కర్కాటక రాశివారు. సంపద బాగున్నది కాబట్టి సమాజములో ఉపయుక్తమైనటువంటి సేవలని చేయండి. గోవుని పోషించండి. ముఖ్యంగా దృష్టి బాధ నుంచి బయటపడతారు కర్కాటక రాశివారు. గోదర్శనం, గోసేవ, గోవుకి ఆహారం పెట్టడము, గోవుకి సేవ చేయటం అనేటువంటిది కర్కాటక రాశి వారికి ఎన్నో 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 ఎన్నెన్నో సమస్యల నుంచి బయటపడేసేటువంటి ఏకైక హస్త్రము. చెయ్యండి, గోమాతని రక్షించుకోండి, గోసేవని చెయ్యండి. ఓం శుభంకర్యే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. వైశాఖ మాసములో మరొక విశేషమైనటువంటి పర్వదినం కూడా మనకి ఉన్నది, అది వైశాఖ పౌర్ణిమ. ఇది మనకి మే 23 గురువారం రోజున విశాఖ నక్షత్రంతో కూడుకుని వచ్చింది. వైశాఖ మాసం కాబట్టి విశాఖ నక్షత్రం రాత్రి కాలము యుందన్నటువంటి సమయంలో పౌర్ణమిని మనం చేసుకుంటాం, అదే వైశాఖ పౌర్ణిమ. ఈ విశాఖ పౌర్ణిమ మనకి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇస్తుంది? విశాఖ నక్షత్రములో
చాలా విశేషమున్నది. అలాగే ఈ యొక్క మేషాది మీన పర్యంతము ద్వాదశ రాశుల వారు గురువు యొక్క అనుగ్రహాన్ని పొందటానికి ఇది ఒక సదవకాశం. చాలామంది గురువు కరెక్ట్గా గనక వాళ్ళ జాతకంలో ఉంటే భాగ్యమైనటువంటి యోగాలను పొందుతారు. పిల్లలకి గురుబలం అవసరం, అంటే ఉపాధ్యాయుడు చెప్పింది మేధశక్తి కలగటానికి. గురువారముతో కూడుకున్నటువంటి పౌర్ణిమ, పైగా విశాఖ నక్షత్రం, ఇవంతా చాలా విశేషముగా వచ్చేటువంటి సమయాలు. ఈ సమయంలో దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదివిన, అలాగే గురు దత్తాత్రేయుల వారిని కానీ రాఘవేంద్ర స్వామిని కానీ స్తోత్రం చేసిన, పఠనము చేసిన సత్ఫలితాలనే పొందుతాం. అలాగే మన పిల్లలని ఈ యొక్క మే 23 గురువారం రోజున దత్తదేవాలయాలకు తీసుకువెళ్ళి ప్రదక్షిణ చేయించండి. బుద్ధిబలము పెరుగుతుంది. శనగలని ఉడకపెట్టి కించిత్, అంటే ఒక చిటికెడ ఉప్పు వేసి బాగా ఉడికిన తర్వాత, చల్లారిన తర్వాత వాటిని ఆవుకు పెట్టండి. చిన్న బెల్లం ముక్క వేసి గురువు యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. వైశాఖ పౌర్ణమి చాలా విశేషం, అందున గురువారం చాలా విశేషం. పిల్లల చేత ఈ ప్రక్రియ చేయించినట్లయితే పిల్లలకి బుద్ధిబలము పెరుగుతుంది. అరుదుగా వచ్చేటువంటి ఈ యొక్క పర్వదినాలలో మనము వైశాఖ పౌర్ణమిని పెట్టుకోవటం, దాంట్లో గురువుని మనము అనుష్ఠానం చేయడం చాలా మంచిది. అదేవిధంగా ఆవు నేతితో దీపారాధన చేస్తే ఆ రోజున చాలా విశేషమైనటువంటి ఫలితం. ఎవరైతే ఉద్యోగస్తులు వ్యాపారవేత్తలు ఉన్నారో అటువంటి వారు మేషాది మీన పర్యంతం అన్ని రాశుల వారు చేయొచ్చు. ఈ రాశి వారే చేయాలి, ఈ సమయంలోనే చేయాలి, ఈ గడియలోనే దీపం పెట్టాలి, ఇటుపక్కే దీపం పెట్టాలని లేదు. మంచి సమయం చూసుకోండి, రాహుకాలాలు దుర్ముహూర్తాలు లేకుండా ఉదయాన్నే పెట్టండి. గురువారం కాబట్టి గురుహోర ఉంటుంది, ఆ హోరలో చక్కగా ఉదయం 6-7 మధ్య లోపల దీపం పెట్టుకోండి. చక్కగా దీపానికి నమస్కారం చేసుకోండి. ఓ గురు, ఓ గురు ఆత్మ, నీ యొక్క అనుగ్రహం నాకు కలగని. బృహస్పతి గ్రహాలకి అధిపతి, అటువంటి బృహస్పతి అనుగ్రహాన్ని పొందవచ్చు. ఆ అనుగ్రహం ఉందంటే రాజయోగం మనకి ఉన్నట్టే. ప్రతి ఒక్కరూ, ఆడవారు కానీ మగవాళ్ళు కానీ వ్యాపారవేత్తలు కానీ ఉద్యోగస్తులు కానీ ఎవరమైనా చేయొచ్చు. అప్రశాంతంగా ఉన్నా, ప్రశాంతంగా ఉన్నా, ఆరోగ్యంగా ఉన్నా, బాధలు లేకపోయినా, బాధలు ఉన్నా, ఇది మన నియమం. వైశాఖ పౌర్ణమి రోజున ఆవు నేతితో దీపారాధన చేయటము చాలా విశేషం. కొంతమంది అయితే కొన్ని కొన్ని రాష్ట్రాలలో కంచులో వెలిగించినటువంటి ఆవు నేతి దీపాన్ని బ్రాహ్మణికి దానం చేస్తూ ఉంటారు. పసుపు కలర్ వస్త్రాన్ని దానం చేస్తూ ఉంటారు వైశాఖ పౌర్ణమికి. గురువు అనుగ్రహం పొందటానికి వైశాఖ పౌర్ణమి చాలా విశేషం. అందున గురువారం వచ్చింది కాబట్టి మన పిల్లలకి చక్కటి విద్యావంతులు అవ్వటానికి, బుద్ధి చైతన్యం పొందటానికి ఈ యొక్క ప్రక్రియ చాలా ఉపయుక్తమవుతుంది మీ అందరికీ.